हाई अंडी, वेलकम बैक टू मई चैनल। सो एपड़ना बीरकाय पप्पु चेसारा? सो चेयकपोते ओकसारी इला ट्राई चेयंडी, चाला टेस्टीगा उंटुंदी। सो ई प्रासेस अयिते नाकु मा मम्मी चेप्पिंदन्नमाट। सो नेनैते ई रोजु इला ट्राई चेसानन्नमाट। सो हाफ ग्लास कंदिपप्पु तीसुकुन्नानु, दान्नि बागा क्लीन चेसुकुन्न तर्वात दांट्लो 1.5 ग्लास वाटर नि याड चेसानु। अलागे 4 टोमाटोस नि कट चेसि पेट्टुकुन्नानन्नमाट। ఒక పెద్ద సైజ్ లో ఉండే బీరకాయని తీసుకున్నాను। సో దాన్ని ఈ విధంగా పొడవుగా ఉండే పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట। సో ఇప్పుడు మనం దీంట్లో కాస్త పసుపును యాడ్ చేసుకుందాం। సో నేనైతే ముందుగానే పసుపును యాడ్ చేస్తున్నాను। సో ఇప్పుడు దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। సో కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ లో ఉండే చింతపండుని నానబెట్టుకుంటున్నాను। సో కాస్త ఫస్ట్ కడిగి తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట। సో నానబెట్టుకున్న తర్వాత చూడండి, మన పప్పు అనేది ఉడికిపోయింది। సో ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంది కదా। సో దీన్ని పప్పు గుత్తితో మెదపాల్సిన అవసరం లేదన్నమాట, ఈ విధంగానే వదిలేయాలి। సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, సో దాన్ని దీంట్లో వేసుకోవాలి। దానికంటే ముందు దీంట్లో నేను కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను। సో రెడ్ చిల్లీ పౌడర్ అనేది కొంచెం తక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారన్నమాట। సో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను। అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను, సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి। సో అలాగే కొంచెం కరివేపాకుని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను అన్నమాట। సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని బాగా ఎక్కువగా వాటర్ పోయాల్సిన అవసరం లేకుండా అంతవరకు మాత్రమే గుజ్జుగా తీసుకొని ఆ గుజ్జుని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట। సో కొంచెం కర్రీ లీవ్స్ని యాడ్ చేశాను, ఇప్పుడు మాత్రం దీంట్లో టామరిన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను। సో ఈ విధంగా చేసి పెట్టండి, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి। తక్కువగా కారం వేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా। సో టేస్ట్ అయితే చాలా బాగుంది, సో మా మమ్మీ చెప్పింది, నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది, ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను। సో మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి। సో లాస్ట్కి పోపు పెట్టుకోవాలన్నమాట, సో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే కొంచెం కర్రీ లీవ్స్ని యాడ్ చేస్తున్నాను। మనం ఎండు మిరపకాయలని కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం వెల్లుల్లి రిబ్బల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేశాను। సో దీన్ని మనం ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలన్నమాట। సో ఫైనల్లీ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది। దీన్ని మనం రోటీలో అయినా తినేసేయచ్చు, రైస్లో అయినా తినొచ్చండి, కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది। మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని